రాష్ట్రాన్ని సాధించుకోవడానికి అద్భుతమైనటువంటి పోరాటం మనం చేసి రాష్ట్రం సాధించుకున్నాం. ఈ రోజు తెలంగాణ రైతాంగ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని రైతు ప్రయోజనాలను రక్షించుకోవాలని ఈ యుద్ధాన్ని మనం ప్రారంభించాం. ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ నగరంతో ప్రారంభమైన ఈ యుద్ధం ఇక్కడికి ఆగదు. అవసరమైతే మనం ఢిల్లీ వరకు కూడా యాత్ర చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటది. ఎక్కడ దాకైనా సరే పోయి మన ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి. తెలంగాణ పోరాటాల గడ్డ, విప్లవాల గడ్డ, తనని తాను ఎట్లా రక్షించుకోవాలనో బాగా తెలిసిన గడ్డ. పరాయి పరిపాలకుల యొక్క విష కవగిల నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని ఒక అద్భుతమైన పద్ధతిలో ముందుకు పోతున్నటువంటి తెలంగాణ రాష్ట్రాంగానికి, రాష్ట్ర రైతాంగానికి అశని పాతంలాగా ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు దాపరిస్తూ ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడానికి, వాళ్ళ కళ్ళు తెరిపించడానికి మనం ఈరోజు ఈ యుద్ధానికి శ్రీకారం చుట్టాం. చాలా సందర్భాల్లో చాలా రకరకాల వితండ వాదాలు చేసేటువంటి దేశాన్ని పరిపాలించే పార్టీ నాయకులు రకరకాల వాదాలు చేస్తూ ఉన్నారు. మొన్న మనం ధర్నా జరిపినాం నియోజకవర్గ కేంద్రాలలో. అక్కడ మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. ప్రభుత్వమే ధర్నా కూర్చుంటుందని మాట్లాడినారు. 2006లో ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, నేడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, మనం ఇలా 2 గంటల వరకే కూర్చుంటున్నాం కానీ ఆయన 51 గంటలు ముఖ్యమంత్రి హోదాలో ధర్నా కూర్చున్నాడు. ఇది యావత్తు దేశానికి తెలుసు, ప్రజలకు తెలుసు, ఆయన రికార్డు ఉంది. అంటే ఈరోజు ఆయనే ప్రధానమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రులు, మంత్రులు ధర్నా చేయనటువంటి పరిస్థితులు కల్పించే బాధ్యత వాళ్ళది. ఇలా ముఖ్యమంత్రులు, మంత్రులు, శాసనసభ్యులు ధర్నాలో కూర్చొని డిమాండ్ చేసే దిక్కుమాలిన పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయని దీని ద్వారా ఒక సందేశం పోతా ఉంది. ఏం పురికొల్పుతా ఉంది? ఎందుకు కూర్చున్నాం ఇలా ధర్నాకు? మనకు పని లేకనా? పరిపాలనా కార్యక్రమాలు లేకనా? పరిస్థితి కల్పించబడ్డది కాబట్టి, పరిస్థితి విషమించే పరిస్థితి ఉంది కాబట్టి, ఉలుకు పలుకు కేంద్రంలో లేదు కాబట్టి మనం ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఈ పోరాటం తుది దశ దాకా కొనసాగాల్సిందే. ఈ ఒక్క పోరాటమే కాదు, ఇంకా చాలా పోరాటాలు కూడా ఉన్నాయి, చాలా చాలా విషయాలు ఉన్నాయి. భవిష్యత్తులో నేను ఎప్పటికప్పుడు మీకు, ప్రజానీకానికి తెలియజేస్తూ ఉంటాను. ఆ రకంగా ఈ పోరాటం కొనసాగవలసిందే. పోరాటానికి ప్రతీకగా రైతుల పక్షాన తానే ఒక వరికంకిలాగా ఖమ్మం జిల్లా సత్తిపల్లి వరికంకులు అలంకరించుకొని నాగలి భుజాన ధరించి మేమున్నాం పోరాటానికని వచ్చినటువంటి మన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ సండ్ర వెంకటవీరయ్య గారు ఇప్పుడు తమ సందేశం ఇస్తారు.